నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి దూకుడు మీద ఉంది. పథకాల పేర్లు మార్చాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం, దీనికి సంబంధించినటువంటి చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుండగానే పథకాల అమలు పైన కూడా ఫోకస్ పెట్టింది. ప్రధానంగా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఈ దూకుడు ధోరణి పథకాలతో పాటు ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలపైన కూడా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది. విద్యాశాఖలో అనేక పథకాల పేర్లు మారుస్తూ వాటికి సంబంధించి కొత్త పేర్లు ఏం పెట్టబోతున్నావు అనేటువంటి విషయాన్ని కూడా ఆ శాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తర్వాత జాతీయ స్థాయి నేతలు మహనీయుల పేర్లు ఈ పథకాలకు పెడుతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడుతున్నటువంటి పథకాలపైన అందరూ చర్చిస్తున్నారు. పేర్ల మార్పుకు సంబంధించి ఆల్రెడీ క్లారిటీ ఉంది. జగనన్న అమ్మఒడి అనేటువంటి పేరుని తల్లికి వందనం, అలానే జగనన్న విద్యా కారకుని సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర, జగనన్న గోరుముద్దని ఈ విధంగా మార్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం అనేటువంటి స్కీమ్ కింద మార్చారు. ఇట్లా ఇవన్నీ జరిగినాయి. దీనికి సంబంధించి నారా లోకేష్ ట్వీట్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి రిప్లై ఇచ్చారు. సుదీర్ఘమైనటువంటి రిప్లై, ఎందుకంటే చాలామంది ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తనే పేరు పెట్టుకున్నారు. అందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరుని ఈ పథకానికి పెట్టడానికి ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ గారు. వారి దయాగుణం సేవాభావం విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడతాయంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఇది ప్రశంసించి 24 గంటలు కూడా గడవక ముందరే అనేక విద్యా సంస్థల్లో ఆల్రెడీ మధ్యాహ్న భోజనం అమల్లో ఉంది. ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి మెనూని కూడా క్లారిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అన్ని పాఠశాలల్లో కూడా అక్కడ పేర్లు అంటే నేమ్ బోర్డ్స్ రాయడం ద్వారా ఈ పథకం ప్రాధాన్యతని తెలియజెప్పాలని డిసైడ్ చేసింది. ఈ క్రమంలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అందులో ఉపయోగించేటువంటి మెనూ ఏంటి, అలానే ఆ పథకం విశేషాలు ప్రతి పాఠశాలకి సంబంధించినటువంటి నోటీస్ బోర్డుల దగ్గర కూడా డిస్ప్లే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవగా అమలు చేయడం కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేటువంటి పేరుతో ఆహార పట్టిక వివరాలను కూడా వివిధ స్కూళ్లలో ప్రజెంట్ చేస్తున్నారు. ఆహార పట్టికలో ఏమేమి అంశాలు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. సోమవారం కూరగాయల పలావు, కోడిగుడ్డు కూర, అలానే వేరుశనగ, బెల్లం చిక్కి. మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ. కూరగాయలు బుధవారం కూరగాయల అన్నం, ఆలు కుర్మ, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ పచ్చడి, అలానే ఇక్కడ చిక్కి, బెల్లం చిక్కి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుకు తగ్గట్టుగా. గురువారం సాంబార్ బాత్ లేదా లెమన్ రైస్, టమాటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు. శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ, బెల్లం చిక్కి. సో శనివారం వచ్చి ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగిజావ, స్వీట్ పొంగల్. ఇట్లా ఒక మెనూని డిసైడ్ చేశారు. ఆ మెనూకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రతి పాఠశాలలో కూడా డిస్ప్లే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అలానే వంట నిర్వాహకులకి, సహాయకులకి సూచనలు, ఇది జనరల్గా ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ డిస్ప్లే చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే విద్యార్థుల హాజరు ప్రధానోపాధ్యాయుల అనుమతితో విద్యార్థులకి సరిపోనట్లు బియ్యం, గుడ్లు, చిక్కి, వంట సహాయకులు, భోజనానికి ముందు వంట పాత్రలు, గిన్నెలు, గ్లాసులు అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పిల్లలు భోజనం తిన్న తర్వాత గిన్నెలు, గ్లాసులు, భోజనశాలను శుభ్రపరచాలి. వంట నిర్వాహకులు వారు చేయాల్సినటువంటి పనులు, యూనిఫామ్ తప్పక ధరించి శుభ్రంగా ఉండాలి, వంట చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. ఇలా కండిషన్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి అనుగుణంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ మిడ్ డే మీల్ పథకానికి సంబంధించినటువంటి వివరాలు పొందుపరచాలని డిసైడ్ చేశారు. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇది డిస్ప్లే చేయాలని డిసైడ్ చేశారు. సో కొత్తగా పెట్టినటువంటి పథకం పేరు జనంలోకి వెళ్ళడానికి, అలానే డొక్కా సీతమ్మ గారి ప్రాధాన్యం గురించి తెలుసుకునేటువంటి క్రమంలో ప్రజల్లో ఆసక్తిని రగిలించడానికి ఇది ఉపయోగపడుతుందని, ఈ నేమ్ బోర్డ్స్, ఈ డీటెయిల్స్ డిస్ప్లే చేయడం అనేది అత్యవసరం అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అదే క్రమంలో అధికారులకు దానికి తగిన ఆదేశాలు జారీ చేసింది. వెనువెంటనే ఈ ప్రక్రియని, ఈ రాత ప్రక్రియని అధికారులు కూడా ప్రారంభించారు. ఈ దశలో ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కూడా ఇది ఈ వారం రోజుల్లో ఈ టాస్క్ కంప్లీట్ చేయడం ద్వారా పిల్లలందరికీ కూడా వాళ్ళకి పెట్టబోయేటువంటి మెను, అక్కడ వాడబోయేటువంటి ఆహార పదార్థాల శుచి, శుభ్రత, ఇవన్నీ తల్లిదండ్రులు కూడా అవసరమైన సందర్భంలో మానిటర్ చేసే విధంగా, ఉపాధ్యాయులు మరిన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.